మార్క్ స్టోయినిస్ టీ20 వరల్డ్ కప్ లో మోస్ట్ డేంజరస్ ప్లేయర్ గా మారిపోయాడు. శ్రీలంకతో మ్యాచ్ లో తన స్టామినా ఏంటో చూపించాడు. పెర్త్‌లో జరిగిన మ్యాచ్ లో వీర కొట్టుడు కొట్టాడు. వస్తూనే భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. లంక బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఫోటో ఫ్లాష్ లాంటి షాట్లతో మెస్మరైజ్ చేశాడు. 17 బంతుల్లోనే 53 పరుగులు సాధించాడు. 18 బంతుల్లో 59 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. 6 సిక్స్లు 4 ఫోర్లు బాదాడు. ఆసీస్ తరపున స్టోయినిస్ రికార్డ్ బ్రేకింగ్ నాక్ ఆడాడు. కంగారూల తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఆల్రౌండర్గా తనదైన మార్క్ చూపించాడు. ఆసీస్కు మరో 21 బంతులు ఉండగానే శ్రీలంకపై విజయాన్ని అందించాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో 2వ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని స్టోయినిస్ సాధించాడు. 2007 టీ20 వరల్డ్ కప్లో యువరాజ్ సింగ్ 12 బంతుల్లోనే 50 పరుగులు కొట్టాడు. యువీ రికార్డ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన స్టోయినిస్ నెదర్లాండ్స్ ప్లేయర్ మైబర్గ్తో కలిసి 2వ స్థానంలో ఉన్నాడు. గతంలో ఆసీస్ స్టార్ ప్లేయర్ మ్యాక్స్వెల్ 18 బంతుల్లోనే 50 పరుగుల మార్క్ను అందుకున్నాడు. టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. పాకిస్తాన్ ప్లేయర్ షోయబ్ మాలిక్ సైతం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టారు. టీ20 వరల్డ్ కప్ మ్యాచుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీల పరంగా రాహుల్, షోయబ్ మాలిక్ సంయుక్తంగా 3వ స్థానం సాధించారు. అష్రఫుల్ 20 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. యువి కూడా ఓసారి 20 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. 4వ నెంబర్లో యువి, అష్రఫుల్ సాధించిన హాఫ్ సెంచరీలకు చోటు దక్కింది. గత రికార్డుల సంగతి ఎలా ఉన్నా ఈసారి టీ20 వరల్డ్ కప్లో స్టోయినిస్ మోస్ట్ వాచబుల్ ప్లేయర్ల జాబితాలో ఉన్నాడు. లంకపై దంచి కొట్టాక స్టోయినిస్పై మరింతగా అంచనాలు పెరిగాయి. డిఫెండింగ్ ఛాంపియన్కు ఈ యంగ్ ఆల్రౌండర్ ప్రధాన ఆయుధమని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.